నాకు ముఖ్యమంత్రి గారికి మధ్య జరిగినటువంటి సంభాషణ కూడా ఈ రోజు నేను ప్రజల ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నా అంతటా నేను కానీ సుమారు 5-6 నెలలకు ముందే సార్ ఒకవేళ రెడ్డి కమ్యూనిటీలో ఎందుకంటే 151 మంది మేము గెలుచున్నాము ప్రజల ఆశీర్వాదం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి అండదండల వల్ల దాంట్లో సుమారు 50కి పైగా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళలో 4నో 3గురినో తీసుకునేటువంటి ఆవశ్యకత వచ్చినప్పుడు మిగతా ప్రాంతాలు ఒత్తిడి ఉంటే దయచేసి మీరు వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వండి. నాకు మీరు పదవి ఇచ్చినా ఏమైపోయినా నేను మీ మనిషిని మీ ఇంట్లో మనిషిని అనే భావన నాకు మీ దగ్గర ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛా స్వాతంత్రం ఉంది కాబట్టి మీరు నాకు మంగళగిరిలో అభివృద్ధి చేసి చూపిస్తే చాలు. ఆ అభివృద్ధి కోసం నేను పనిచేస్తూ ఉన్నాను. నాకు ఆ మంత్రి పదవుల కన్నా కూడా నాకు మీ మనసులో స్థానమే చాలా గొప్పది అని చెప్పి నేను నాకు నేను స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళాను కాబట్టే ఇక్కడెక్కడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నిజమైన జగనన్న సైనికుణ్ణి రాజన్న వారసుడినైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి నేను ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలకి గౌరవ అసెంబ్లీ సాక్షిగా చెప్పుకున్నాను. రాజకీయాల్లో ఉన్నంతకాలం జగనన్న వెంటే నడుస్తాను. రాజకీయాలు లేదు మానుకోవాలని నేను నిర్ణయం తీసుకుంటే మాత్రం అది ఎప్పటికైనా సరే నేను నా పొలంలో పనిచేసుకోవడానికి వెళ్తాను తప్ప నేను బ్రతుకున్నంతకాలం రాజకీయాల్లో జగనన్నతోనే ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను.